రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీ పరిశుభ్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది. మరోవైపు వీటికి భిన్నంగా తమకేమీ పట్టనట్లుగా అసంకల్పిత పనులతో జీవీఎంసీ జోనల్ విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విజయరామరాజుపేట నుండి గాంధీనగర్ వరకు అసంపూర్ణంగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో అనేక ఇబ్బందులు పడుతున్నామని గాంధీనగర్ నివాసి రైతు సంఘం నాయకులు కోరుపిల్లి శంకరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ఎల్లయ్య కాలువ నుండి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, దాన్ని మెరుగుపరిచేందుకు స్థానిక 82వ వార్డ్ గాంధీనగరం నుండి గుండాల జంక్షన్ వరకు ఇటీవల కాలంలో డ్రైనేజీ పనులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేశారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇవాళ ఈ డ్రైనేజీ విజయరాజుపేట దగ్గర నుంచి గుండాల వరకు మొదలెట్టారు. ఈ ఏరియాలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కానీ, ఈ ఎలక్ట్రిక్ పోలు కరెంటోలు కానీ, ఇవన్నీ ఆటంకం వల్ల ఇవాళ కాంట్రాక్టర్ కూడా స్వతంగా కూడా పనిచేయలేని పరిస్థితుల్లో ఉంది. ఎక్కడికక్కడ అడ్డంకాలు చేస్తుంటే కాంట్రాక్టర్ మాత్రం ఎలా పనిచేస్తాడు? కాంట్రాక్టర్ క్లియరెన్స్ ఇచ్చే కదా పనిచేసింది. దాని మీద జిఎంసీ అధికారులు కనీసం జిఎంసీ అధికారులు పట్టించుకొని, ఇది జిఎంసీ సంబంధించిన విషయం, ఈ జిఎంసీ అధికారులు కూడా మనం పట్టించుకోలేదు, హెల్త్ ఆఫీసర్ పట్టించుకోలేదు, కమిషనర్ పట్టించుకోలేదు, ఇంజనీర్ పట్టించుకోలేదు. దీని మీద వాళ్ళకి ఏంటంటే కాంట్రాక్టర్ ఎక్కడ సులువు ఉంటే అక్కడే పనిచేస్తున్నాడు తప్ప దీన్ని డ్రైనేజీ ఎటు పారుతుంది, ఏం చేస్తుందని కూడా, దీన్ని వాటర్ లెవెల్ పెట్టి దీన్ని డ్రైనేజీ పారించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.